టైం పాస్ అయితే చింతలకాయ దింపిన ఫ్రెండ్స్, మీకు పండుగ అనిపిస్తుందా? పండుగ దొరికినాయి. అట్లే మీకు కాయలు కూడా కాల్చిన ఫ్రెండ్స్, కాయలు కాల్చి మొక్కలు కూడా కాల్చిన ఫ్రెండ్స్. అన్న ఇక్కడ మొక్క చూపెట్టాను మా దోస్తులకు, అది ఫ్రెండ్స్. యాభై కాయలు తెంపినాం ఫ్రెండ్స్, అందులో 25 కాయలు కాల్చినాము. మిగిలిన 25 కాయలు పచ్చికాయలు అన్నట్టు. అందులో 4 వచ్చేసి పళ్ళు ఫ్రెండ్స్. ఆయన చేతులు, ఆయన చేతిలో కనబడుతుంది మొక్క ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నా చేతిలో కనిపిస్తున్నది పండు, అది చెట్టు పండు. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కాయలు మాత్రము. కొన్ని వలికినాయి, కొన్ని వలకలేవు. మంచి మంచి తీసుకొని ఏరుకొని చేతుల పక్కన పెట్టినాము. జస్ట్ వారం 15 రోజులు మళ్ళీ పండ్లు అవుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి, అది విషయం. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ చాలా కాయలు తెంపినాం మేము. అన్నీ ఎర్రెర్రగా ఉన్నాయి పండ్లు. ఎవరికైనా కావాలంటే రావాలి ఫ్రెండ్స్ తొందరగా తినడానికి. అంటే ఇగో ఇవి దింపుకొచ్చినాము. ఇటువంటి దింపుకొచ్చి ఇగో ఇట్లా కాల్చినాం అన్నట్టు కాల్చినాం. ఇక దీనికన్నా ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇది తీయ తీయ ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి. కాల్స్తే కాల్స్తే మాత్రం చాలా తీయగా ఉంటాయి. ఇంకేం చేసినాము? ఇక ఇట్లా టెంకేసి ప్రస్తుతం ఇట్లా టెంకేసి ఇట్లా కాల్చినాము. ఏంటి మొక్కలు కూడా తెంపుకొచ్చినాము. ఇప్పుడు నీకు ఎందుకు కలవాలనిపించింది? ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారేమో తింటారేమో అని చెప్పేసి. ఇప్పుడు ఫ్రెండ్స్ చింతోలకాయలు కాల్చుకొని తింటే ఉంటున్నారు ఫ్రెండ్స్. అబ్బా మస్తు మజా ఉన్నది. కాయలు అంటే కాయలు తింటాం, పండ్లు అంటే పండ్లు తింటున్నాం. అన్నేం పక్కన నిలబడి మొక్కలు తింటున్నాడు. ఇది ఎట్లయితే గట్లయిందని నీ కోసమని రోడ్డు పక్కలనే మొత్తం కాయలన్నీ తిన్నాము. మిగిలిన పండ్లు ఇంటికి తీసుకొని పోయినాము. మా సైడ్ అయితే చితల పండ్లు అంటారు. ఈ సైడ్ ఏమంటారు? కొంచెం అది పండుగ కాదు, కాయ. అది లేదు పండు అయింది. చూపిడు ఒకసారి, చాలా బయట ఇస్తాం. నేను తిని చూస్తా పండుగ కదా ఇది. మీ సైడ్ ఏమంటారు కొంచెం కామెంట్ చేయండి కింద. ఓకేనా? అట్లా కాదు మనం చూడండి ఒకసారి. మళ్ళీ ఎవర్రా మీరంతా కట్టుకో, అది కావాలి.